ఇక పదోన్నతుల బదిలీల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని యూఎస్పీసీ ఆదిలాబాద్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు టీపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రామేశ్వరాత్రం భుజంగరావు డిమాండ్ చేశారు. యూపీ యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు నేడు ఆదిలాబాద్ జిల్లా యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మొత్తం మీద ఉపాధ్యాయులు మా సమస్యలను పరిష్కరించాలి. మేము సాధించినటువంటి తెలంగాణలో మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఇవాల మనం యూఎస్పీఎస్సీ తరపున ఉపాధ్యాయ సంఘాలు కలిసి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సమస్యలు కూర్చుండి మాట్లాడి మనం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రులు తెలంగాణ పోరాటంతో వచ్చినటువంటి మంత్రులతోటి సాధించబడతాయనేటువంటి ఆ రోజు మన కలలు నీరు గారిపోతున్నాయి. ఇవాల వారు మంత్రులు ముఖ్యమంత్రులు నాయకులను చెప్పినట్టే విధంగానే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్తూ ఇవాళ మనల్ని రోడ్డు మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను విచ్ఛిన్నం చేసి ఉపాధ్యాయులకు కొంతమంది పిఆర్టీ సంఘాలు లేదా ఇతర సంఘాలను వాళ్ళు వాళ్లకు వాళ్ళ దిక్కు మలుచుకొని వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఉద్యోగ సమస్యలను కూడా ఇవాళ నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి యంత్రంగా గుర్తించబడడం లేదు. ఇవాళ ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళ యొక్క బానిసలుగా చూస్తున్నారు. ఇవాళ ఉద్యోగస్తులు ఉద్యోగస్తుడిగా గుర్తించలేనటువంటి పరిస్థితి. మేము బతుకుతున్నటువంటి మాకు ఇచ్చేస్తున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇవాళ మనం ఉపాధ్యాయ ఉద్యోగస్తులమంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని కొంతమంది యంత్రాంగాన్ని తన చేతిలో తీసుకొని ఇవాళ ఆ యంత్రాంగం కూడా వాళ్లకు బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ యంత్రాంగం ఉంది. ఇవాళ ఉపాధ్యాయుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దాదాపు 7 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఉపాధ్యాయ వర్గము బదిలీలకు దోచుకోలేనటువంటి పరిస్థితి, ప్రమోషన్లను తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వము ఉపాధ్యాయుల సమస్యలతో ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మనము ఏ ప్రభుత్వంలో ఉన్నామో మనం ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కొత్త కొత్త జీవోలు తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయులను ఉద్యోగస్తులందరినీ కూడా గందరగోళంలో పెడుతున్నారు. ఉపాధ్యాయులు వాళ్ళ హక్కులను, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలను, ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలను వాళ్ళు అర్థం చేసుకోకుండానే వాళ్లకు ఆ సమస్యలు పరిష్కరించడం కొరకు ఉద్యమాలకు రాకూడదు.